పట్టాభి గారు, యా సో ఫైనల్లీ ఏంటి, రేపేమో మళ్ళీ ఫైబర్ నెట్ దాంట్లో యాంటిసిపేటరీ బెయిల్ కోసం, ముందస్తు బెయిల్ కోసం ఉంది కదా పిటిషన్, రేపు అది హియరింగ్కి వస్తూ ఉంది. ఇప్పటి వరకు ఒకలా ఉంది, ఇప్పుడు ఇది అయిపోయింది కాబట్టి దీని భవిష్యత్తు ఏంటో తెలియదు. ఏమనుకుంటున్నారు, ఇది అయ్యేదాకా వాటిని కూడా అలాగే వేస్తారనుకుంటున్నారా, లేకపోతే రేపటి మీద ఏమన్నా కొత్త రకమైన హోప్స్ ఉన్నాయా? సార్, సరే, ఫైబర్ నెట్ కేసుకు సంబంధించి అది వాయిదా పడుతుందా, రేపు దాని తీర్పు ఏ రకంగా వెలువడుతుంది, ఈ అంశాల మీద కాకపోయినా కేసు విషయంగా చూసినట్లయితే వీఆర్ ఫుల్లీ కాన్ఫిడెంట్. ఒకసారి మళ్ళీ రిమైండ్ చేస్తా ఉన్నా ప్రజలందరికీ, ఫైబర్ నెట్ కేసు అనేది చాలా సిల్లీ. ఎంత సిల్లీ అంటే, చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి నేరం ఏంటంటే సార్, జగన్మోహన్ రెడ్డి దృష్టిలో అక్షరాల 5,598 కోట్లు ఖర్చు చేయడేటువంటి ప్రాజెక్టు ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ పీడబ్ల్యూసీ వాళ్ళు ఈ ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ ఎస్టిమేషను ఎంత కేసారంటే 5,598 కోట్లకు వేస్తే అంత ఖర్చు ఇప్పుడు రాష్ట్రం భరించలేదు, కొంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం అని చెప్పి, అట్లా కాకుండా దానిని 333 కోట్లకి తగ్గించారండి చంద్రబాబు నాయుడు గారు. తప్పు కదా, ఎక్కడ 5,598 కోట్లు, ఎక్కడ 333 కోట్లు తప్పు కదా. ఇండియా దేశంలోనే అతి తక్కువ ఖర్చుతో ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ ని పూర్తి చేసినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అప్పటి వరకు అండర్ గ్రౌండ్ కేబుల్ సిస్టమ్తో వేసేవాళ్ళు అన్ని రాష్ట్రాల్లో, కానీ చంద్రబాబు నాయుడు గారు ఇన్నోవేటివ్ గా ఆలోచించి ఎగ్జిస్టింగ్ కరెంట్ పోల్స్ ను ఉపయోగించుకుంటే మనకి ఖర్చు తక్కువ అవుతుంది అని 333 కోట్లకు తగ్గించి 22,000 కిలోమీటర్ల ఫైబర్ ఆప్టిక్ కేబుల్ నెట్వర్క్ ప్రాజెక్ట్ పూర్తి చేసి దాదాపు 10 లక్షల కనెక్షన్లు ఇప్పుడు ఇంకా కూడా నడుస్తున్నాయి. ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ వెళ్ళిందంటే అది చంద్రబాబు గారి పుణ్యం సార్. దీనిలో అవినీతి ఏంటి సార్, నవ్వుతాడు ఎవడన్నా? కాబట్టి ఇట్లాంటి, ఇప్పుడు నేను చెప్పాలంటే చాలా చెప్పగలను ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ గురించి, కానీ సమయం రేపటి మీద ఒక్క పాయింట్ మాత్రమే చెప్పా, దాన్ని బట్టే ప్రజలందరూ అర్థం చేసుకోవచ్చు. యా, రేపు బెయిల్ వస్తుందనే నమ్మకంతో ఉన్నారా అనేది నా క్వశ్చన్. ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళు సార్, ఏ కేసు అయినా సరే చంద్రబాబు నాయుడు గారికి దానిలో నుంచి రిలీఫ్ రావాల్సిందే, ఎందుకంటే ఎక్కడా కూడా ఎటువంటి తప్పు జరగలేదు, రాష్ట్రానికి మేలు చేశారు సార్ చంద్రబాబు గారు. స్కిల్ డెవలప్మెంట్ కేసు అన్నారు, కొన్ని లక్షల మంది జీవితాలు నిలబెట్టారు 40 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టి. ఫైబర్ ఆప్టిక్ కేబుల్ ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ పైన కేసు అన్నారు, ఇప్పుడే చెప్పా 5,500 ప్రాజెక్ట్ కాస్ట్ 333 కోట్లకు తగ్గించి 22,000 కిలోమీటర్లు ఫైబర్ వేశారు. ఇన్నర్ రింగ్ రోడ్డు అన్నారు, ఉచితంగా శాండ్ ఇవ్వటం నేరం అన్నారు. కాబట్టి ఏ కేసు అయినా చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా కోర్టులో రిలీఫ్ వస్తుంది. ఆయన పైన ఇప్పటికీ కూడా వాళ్ళు బురద జల్లరలేరు. అవినీతి గుంటలో పూర్తిగా పీకల్లో తిరుక్కుపోయినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, అది ఆ పరిస్థితి ఎప్పటికీ మారదు. రైట్ పటాపి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ చర్చలో పాల్గొ